కఠోపనిషత్ చెప్పుకుంటున్నాం. నచికేతుడుకి యమధర్మరాజు బోధని మనం చెప్పుకుంటున్నాం. ఇందులో ఈ చాప్టర్లో బ్రహ్మజ్ఞానంతో అమరత్వం అని చెప్పారు. బ్రహ్మజ్ఞానంతో అమరత్వం అంటే పుట్టుకు రాదు, మళ్ళా పుట్టుకు ఉండదు కాబట్టి చావు ఉండదు, అదే అమరత్వం. మరి పుట్టుక ఎందుకు వస్తుంది అంటే పుట్టుక కోరిక వల్ల వస్తుంది. ఒక కోరిక వచ్చిందనుకోండి, దేహం వస్తుంది, దేహంతో పాటు సుఖ దుఃఖాలు వస్తాయి, ముసలితనం వస్తుంది, జబ్బు వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, మరణం వస్తుంది. అంటే ఇక్కడ మన ముందున్న ప్రశ్న ఏమిటంటే, మనం అవగాహన చేసుకోవాల్సింది ఏమిటంటే, కోరికలు ఉండాలా వద్దా అనే కాకుండా కోరిక ఏం చేస్తుంది అనే విషయం మనకి బాగా తెలియాలి. ఏ కోరికన్నా ఉండనివ్వండి, మీకు శరీరంతోనే పని కాదంటారా? మీకు ఏ కోరిక వచ్చినా శరీరంతోనే పని. మా కోరికలకి శరీరంతో పని లేదు అని అంటారా మీరు? టీ తాగాలని ఉంది, మనసుకు అనిపించింది కోరిక, ఇప్పుడు పని దేనికి చెబుతాం? శరీరానికే కదా. కాబట్టి కోరిక అంటూ ఒకటి వచ్చిందంటే, కార్యం జరగాలంటే శరీరంతో పని రావాల్సిందే. కాబట్టి కోరిక ఉంది అంటే జన్మ వచ్చి తీరుతుంది. జన్మ వచ్చిందంటే జన్మలు ఏవి ఉన్నాయో ఆ ప్రాసెస్ అంతా, ప్రొసీజర్ అంతా ఉండాల్సిందే. జన్మ వచ్చిన తర్వాత బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, రోగం, మరణం. మళ్ళీ కోరిక వచ్చిందనుకోండి, మళ్ళీ ఇంత. ఇప్పుడు కోరిక పోయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ కర్మ తగ్గిపోతుంది. కోరిక తగ్గితే కర్మ తగ్గుతుంది, కర్మ తగ్గితే శరీరంతో అవసరం పోతుంది. పిల్లాడు మధ్యాహ్నం 4 గంటలప్పుడు నాకు ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తున్నాడు అనుకోండి, కోరిక వాడితే వాడు తెచ్చుకోలేడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? జగ్గపేట వెళ్ళి అజంతా ఐస్ క్రీమ్ కొనుక్కొని వాడిని తీసుకొని వచ్చి అది వాడికి పెడితే వాడు సంతోషపడతాడు, అంతే కదా. ఇంకొకటి ఏమిటి అంటే, అమరత్వం అనే మాటకు అర్థం ఏంటంటే మరణం జననం రెండు లేనిది అని అర్థం. ఈ జనన మరణాలు కేవలం దేహమే కాకుండా సుఖదుఖాలు కూడా జనన మరణాలు ఉన్నాయి. సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది, తర్వాత అది పోతుంది, అది మరణమే. సుఖానికి చావు పుట్టుకలు ఉన్నాయి, దుఃఖానికి కూడా. ఇంట్లో మన వాళ్ళ ఆత్మీయులు ఎవరో, తల్లో తండ్రో, తాత ఎవరో పోయారు, చచ్చిపోయారు, అమ్మ పోయింది, మనకి దుఃఖం వస్తుందా రాదా? దుఃఖం వస్తుంది కదా. మరి ఆ దుఃఖం ఎన్నాళ్ళు ఉంటుంది? ఓ 10 రోజులు ఉంటుంది, 15 రోజులు, నెల, 2 నెలలు ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోకపోతే 10 రోజులు పోతుంది. తల్లి లేకపోతే నేను బతకలేను అనుకున్న వాళ్ళు కూడా 10 రోజుల తర్వాత నిమ్మళంగా ఈ జీవితంలో గడిచిపోతుంది. కాబట్టి దుఃఖము మరణిస్తుంది, సుఖం కూడా మరణిస్తుంది. కేవలం శరీరం మరణించటమే కాదు, కొన్నాళ్ళ తర్వాత మీ కోరిక కూడా మరణిస్తుంది. చిన్నప్పుడు మనందరికీ ఆడుకోవటం అంటుకునే ఆట, దాగుడు మూతలాట, రకరకాల ఆటలు మనం ఆడుకున్నాం. ఇప్పుడు ఆడుకుందాం అనిపిస్తుందే, అది పోయేదే. కోరిక కూడా ఒకప్పుడు పోతుంది. ఇంకొక విషయం, ఇవి అమరత్వం అంటే కోరికే లేకపోతే అమరత్వం సిద్ధిస్తుంది. కోరిక చాలా ముఖ్యమైన భూమికి పోషిస్తుంది మన జన్మకి. జన్మకి కారణం ఏమిటి అంటే కోరికే. మరి జన్మకి కారణం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? కోరికని చిన్నంగా తగ్గించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, అమరత్వం అనే మాటకు అర్థం ఏంటంటే, మీరున్నారనుకోండి,
మనకు మబ్బులు పట్టినాయి, చల్లగా వాతావరణం ఉంది, వర్షం చినుకులు పడుతున్నాయి, వెంటనే మన కాఫీనో టీనో మైసూర్ బజ్జో పకోడీనో తినాలనిపిస్తుంది. ఆ కోరిక వస్తుంది కదా. మీరు ఒక్కటి గమనించండి, కోరిక లేనప్పుడు ఎట్లుంటారు మీరు? ఆ కోరిక ఏ కోరికైనా రాకముందు ఎట్లుంటాం మనం? సంతోషంగానే ఉన్నాంగా, కోరిక లేనప్పుడు సంతోషంగానే ఉన్నాంగా. కోరిక అంటే ఏం లేదండి, మనసు బయటికి రావటం. మనసు తన మూల స్థానంలో నుంచి, తన ఆత్మస్థితి నుంచి బయటికి రావటమే. ఏం లేదు కోరికంటే. కోరికంటే హాయిగా ఉన్న మనసు కదులుతూ కదిలింది అని అర్థం. మనసు కదలికే కోరికని పేరు. కదలికే మీ కోరిక తీరంగానే ఏమవుతుంది, మనసు వెళ్ళి సెటిల్ అవుతుంది. ఇంకోటి చూడండి, మీకు పకోడి చేసుకొని తినాలన్న ఆలోచన వచ్చింది, పకోడి చేసుకున్నారు తిన్నారు, ఇప్పుడు పోయింది ఏమిటి, పకోడి చేసుకోవాలి తినాలన్న ఆలోచన పోయింది. అది మృత్యువే, అదే అమరత్వం. అమరత్వం అంటే అర్థం ఏంటి, మనసు కదలకపోతే స్థిరంగా ఉంటే అమరత్వమే. మనసు కోరిక తీరిందనగానే ఏమవుతుంది, మళ్ళీ తన మూలంలో తను కూర్చుంటుంది. అదే ఆత్మానుజ్ఞానం, అదే సత్య దర్శనం, అదే బ్రహ్మజ్ఞానం. బాగా గుర్తుపెట్టుకోండి. అట్లా ఉండగా ఉండగా ఏమవుతుందంటే, ఉనికి ఉన్న వస్తువు ఉన్నట్టుగా మీకు ఎప్పుడో అనుభవంలోకి మనకు వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని పెద్దలు ఏం చెప్పారంటే, మన కోరికలు పోవటానికి ఏం చెప్పారంటే, ఇంత ఇతిహాసాలు, పురాణాలు, సంప్రదాయాలు ఇవన్నీ వచ్చినాయి. కృష్ణుని తలుచుకో, రాముని తలుచుకో, శివాలయానికి వెళ్ళు, హోమం చేయి, యజ్ఞం చేయి అని చెప్పి ఒక కర్మని ఏర్పాటు చేశారు, కర్మకాండ. అదే కర్మయోగం అంటే. అంటే మీకు భగవంతుడు ఎంత ప్రీతి ఏర్పడింది అనుకోండి, మనసు బయట కొరకదు, మనసుకు లోపలికి వెళుతుంది. ప్రాపంచిక విషయాల్లో కోరికలు కనపడవు, మనసుకు కదలిక వస్తుంది. భగవంతుని ఎందుకు ఇష్టం ఏర్పడ్డప్పుడు లోపలే మనసు లోపలికి వెళుతుంది. భగవంతుడికి కావాలి అని అనిపించినప్పుడు మనసు లోపలికి వెళుతుంది. ప్రాపంచిక విషయాలు నాకు కావాలనుకున్నప్పుడు మనసు ఎటు వస్తుంది, బయటకు వస్తుంది. అంతే, మనసు బయటికి వెళ్ళటం, లోపలికి వెళ్ళటం, ఈ రెండే విషయాలు ఉన్నాయి. అయితే బయటకు వచ్చిన కోరిక మనసు, బయటకు వచ్చిన మనసు కోరికల చేత బయటకు వచ్చిన మనసు ఏమో విస్తృతం అయిపోతుంది, జన్మ కారణమవుతుంది. లోపల భగవంతుని చూడాలన్న కోరిక కూడా కదలకే దానికి. అదేం చేస్తుంది, జన్మరాహిత్యాన్ని, అమరత్వాన్ని సిద్ధింపజేస్తుంది. అందుకనే ఏదో ఒక నామస్మరణ, కృష్ణారామ భజనలు చేయటం. ఈ మధ్య మా ఊరు వాళ్ళు భజనలు మొదలుపెట్టారు, నాకు చాలా సంతోషం వేసింది. ఆ మందం వ్యాపకం తగ్గినట్టే, ఆ భజన చేసే 3 గంటలు 4 గంటలు హరే రామ ఏదో రామ మీ వారం అనే ఒక పాట ఏదో ఒకటి చక్కగా వాళ్ళకి మనసు, ఆ మందం టీవీలు తగ్గించి, ఆ మందం సుఖాన్ని తగ్గించి బయటికి వెళ్ళట్లా, రాముడు కోసం బయటికి లోపలికి వెళ్తుంది. ఎక్కడున్నాడు రాముడు, ఆత్మారాముడు అంటారు. లోపలికి వెళ్తుంది, నువ్వు దేవుడి పేరు చెబితే లోపలికి వెళ్తుంది, సుఖం పేరు చెబితే బయటికి వస్తుంది. సుఖం కావాలంటే మనసు బయటికి రావాలి, మీకు శాంతి కావాలంటే లోపలికి వెళ్ళాలి. మీకు మనసుకి శాంతి కావాలంటే లోపలికి వెళ్ళాలి. మీ మనసు సుఖపడాలి, సంతోషపడాలి, దుఃఖపడాలి, రెండు రావాలంటే బయటికి రావాలి. కేవలం సంతోషమే సుఖమే వస్తుందా, బయటికి వస్తే అంటే దుఃఖం కూడా వస్తుంది, రెండు ఉంటాయి. లోపలికి వెళ్తేనే రెండు పోతాయి. లోపలికి, మనసు లోపలికి వెళ్తే రెండు, దుఃఖం సుఖం, జననం కూడా పోతుంది, అమరత్వం సిద్ధిస్తుందని చెబుతున్నారు. దీనికి ఏం చెబుతున్నారు ఈయన చూద్దాం. ఏ ఈ సంపూర్ణ ఈ జగత్ అంతా ఉందో అది ప్రాణం, ఉన్నందువల్లనే కదులుతుంది, దాని నుండియే బయటకు వచ్చి నియమబద్ధంగా వ్యవహరిస్తుంది. జగత్తు యొక్క ఉత్పత్తి మొదలుగు దానికి కారణమైన బ్రహ్మ మహద్భయం గొప్పది, భయం కలిగించేది, ఎత్తుబడిన వజ్రాయుధం లాంటిది, ఎత్తబడిన వజ్రాయుధం లాంటిది. వజ్రాయుధాన్ని పైకెత్తి ఎదురుగా నిలిచిన రాజును చూసి సేవకులు నియమబద్ధంగా అతని శాసనాల్లో ఎలా నడుచుకుందరో అలాగే ఈ జగత్తంతా చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, తారగలతో కూడినది, సృష్టికర్తతో మహానియమానుసారం క్షణం కూడా విశ్రాంతి లేకుండా నడుస్తుంది అని చెప్ప
చెప్పబడినట్లు చెప్పినట్లయింది. దీన్ని ఎవరు తెలుసుకోగలరు కుదరో. తన అంతవరకు వృత్తికి సాక్షిగా ఉన్నది ఒకే ఒక తత్వం అయిన బ్రహ్మచైతన్యాన్ని వారు అమృతులు, మరలా మరణధర్మం లేనివారవుతారు. ఆమరణం కావడం అంటే ఆత్మకు మరణం లేదని గ్రహించడమే. మనం మళ్ళా జన్మ పుట్టుక మరణం లేదని తెలియాలంటే ఆత్మానుభవం కావటం. ఇక్కడ ఏం చెబుతున్నారు, ఏ ఈ సంపూర్ణ జగత్తంతా ఉందో అది ప్రాణం ఉన్నందున వల్ల. ఇప్పుడు మనకు ప్రాణం ఉంటేనే నేనున్నా, మీరున్నారు, ఈ ప్రపంచం ఉంది, దేవుడు జీవుడు ఇన్ని ఉన్నాయి కదా. ప్రాణం పోతే ఉంది, ఆ శవాన్ని తగలబెడితే కూడా ఏం అనేవాళ్ళు లేరు. ఎందుకు చివరి రోజుల్లో వృద్ధాప్యం వస్తుంది మనకి? మనందరికీ వృద్ధాప్యం రాదండి, మాకు రాదండి, మా కులం అదండి, మేము బ్రాహ్మణం అండి, మేము శూద్రులం అండి, మాకు రాదండి, అది అందరికి వస్తుంది. బ్రహ్మజ్ఞానికి కూడా భగవాన్ చిన్నప్పుడు ఉన్నట్టున్నారా, జిడ్డు కృష్ణమూర్తి గారు చిన్నప్పుడు ఉన్నట్టున్నారా? చిన్నప్పుడు బాగా కృష్ణమూర్తి గారు అట్లా ఉండేవారు 30 ఏళ్ళప్పుడు. తర్వాత పోయింది అందరూ, వాళ్ళందరూ త్రైలింగ స్వామి 250 ఏళ్ళు ఉన్నారు. అయినా వారికి మనం ఒక బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళ్ళాం, వారు 133 సంవత్సరాలు మాట రావట్లేదు. పోతుంది బ్రహ్మజ్ఞాని అయినా మాట పోతుంది. ఇప్పుడు ముసలితనం వచ్చేసింది, పాపం మనసులోనే పడుకొని ఉన్నారు పాపం. ఆ బ్రహ్మజ్ఞానం అందరికి అంటించాలని అన్ని చోట్ల తిప్పారు పాపం ఆయన ఎండల్లో, 48 డిగ్రీలు 50 డిగ్రీలు పాపం. దాంతో హెల్త్ దెబ్బతినిపోయింది. అప్పటిదాకా బాగున్నాయి ఆయన, కాస్త మాట పాపం నా ఏదో మాతో మాట్లాడాలని ప్రయత్నం చేశారు, మాట రాలేదు. మరి తప్పదు, అది దేహంతో పని చెప్పారంటే దేహంతో ఏం రావాలో, దేహం వచ్చాక ముసలితనం రావాల్సింది. రాదండి మీకు ఎవరికి వస్తుంది, గ్యారంటీనా? కాబట్టి ముసలితనం అట్లని జబ్బు. బ్రహ్మజ్ఞానమైనా మీకు దేవుడు ప్రత్యక్షమైనా కూడా ముసలితనం రావాల్సిందే, జబ్బు రావాల్సిందే, ముడతలు పడాల్సిందే, అన్నీ తప్పాల్సిందే. నిన్న ఎవరో ఫోన్లో మాట్లాడితే వారికి 92 ఏళ్ళు, వారు చెబుతున్నారు ఈ జన్మ తీసుకున్న తర్వాత ఈ ఫేజ్ కూడా ఫేస్ చేయాల్సిందే. 92 ఏళ్ళు బతికున్నారు, 92 ఏళ్ళ వయసులో ఎట్టు ఉండాలి అట్టనే ఉంటారు. కాబట్టి 92 ఏళ్ళ వయసు కాబట్టి నేను చిన్నపిల్లాళ్ళలాగా ఉంటాను, పసిపల్లివాళ్ళలాగా ఉంటానంటే అది పొంతన కుదరదు, పొసగదు. కాబట్టి ప్రాణం ఉంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ప్రాణానికి కోరిక కలిగింది అనుకోండి దేహం వస్తుంది. ప్రాణానికి కోరిక కలిగితే ఏమవుతుంది, జన్మ వస్తుంది. జన్మ వచ్చాక ఇవన్నీ వస్తాయి. మీరు వద్దన్నా తప్పు. ఇద్దరు పిల్లలు, 3 పిల్లలు 4 పిల్లలు, 3 మొగుళ్ళు 4 భార్యలు, 10 మంది భార్యలు, ఇవన్నీ తప్పు. ఇవి ఒకడు అదే పనిగా పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇవి తప్పవి ఇక, ఒకడు చేసుకోడు, ఎంతే తేడా ఏముందని. కోరిక వచ్చింది, దేనికోసం వస్తాడు? కొన్ని కోరిక ఉన్న, మీరు ఆరోగ్యంగా ఉండాలి, నాకు ముసలితనం రాకూడదని కోరిక మీకు లేకపోయినా అవి వస్తాయండి. అది కోరిక సంబంధించింది కాదు. అది ఏమో కొన్ని కోరికతో సమకూరే ఉన్నాయి, కొన్ని ఏమో కోరిక లేకుండానే వస్తాయి. ఇప్పుడు మీరున్నారు జగ్గపేట బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి మనం, అది కోరిక. జగ్గపేట ఆటోలో పోయి నడిచి ఎండలో తిరిగి మధ్యాహ్నం 2 గంటలప్పుడు మిట్ట మధ్యాహ్నం మే నెలలో తిరిగినప్పుడు వచ్చే ఎండ దెబ్బ, అలసట, చేతగాంతనం, అది మీరు కోరుకున్నారా? మరి వస్తున్నాయి ఉన్నాయిగా, అది తప్పదు. అది శాసనం, అది ఈశ్వరుడు యొక్క శాసనం. అది ఇవన్నీ మీరు వద్దన్న, మేము కోరుకోలేదండి అయినా వస్తాయి. మీరు కోరుకున్నా కోరుకోకపోయినా మీకు ఇవి తప్పవు. దాని నుండియే బయటకు వచ్చి నియమబద్ధంగా వ్యవహరిస్తుంది. చూడండి, ప్రాణం ఉన్నందున వల్లనే కదులుతుంది, దాని నుండియే బయటకు వచ్చి నియమబద్ధంగా వ్యవహరిస్తుంది. అదట బయటకు వస్తుందట, ప్రాణం ఉండటం వల్ల బయటకు వచ్చి నియమబద్ధంగా. అందుకనే రాజయోగంలో వివేకానంద స్వామి ఏం చెబుతారంటే, రెండే ఉన్నాయి ఈ సృష్టిలో, ఒకటి శక్తి, రెండు ప్రాణం. శక్తులన్నీ ప్రాణంవే, ఆకాశం అంటారు ఆయన. ఆకాశము ప్రాణమే రెండే ఉన్నాయంటారు. ఆకాశం అంటేనే అవకాశం అంటే ఈ క్రియలన్నీ, ప్రాణం అంటేనే అదే చేస్తుంది. ప్రాణం లేకపోతే ఏం చేస్తారు మీరు? ధ్యానం చేయాలని ఉండాలి. ఎవరిని అంటారా నాకు ప్రాణం పోతే నేను ధ్యానం బాగా చేసుకుంటా అని ఎవరు అంటారా?
ప్రాణం ఉంటేనే. ఆ ప్రాణం బయటకు వచ్చి నియమబద్ధంగా కుదులుతుందట. అందుకే మొన్న నేను చెప్పాను క్రమత ఉంది. ఇవాళ మీరు పిల్లలు ఎవరినైనా అడిగితే క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఆ ఫీలింగ్ లేదు, ఇదే ఊళ్ళు లేడు, దయ్యం లేదు, ఈ ప్రపంచం లేదు అంటాడు. కానీ వాడికి ఏది కావాలో అది కావాలి. అది లేదంటాడు కానీ ఇది కావాలంటాడు. లేదంటే అన్నీ లేదనాలి, ఉంటే అన్నీ ఉండయి అనాలి. దేవుడు లేడన్నంత మాత్రం సరిపోతుందా? కానీ ప్రపంచం ఉందంటున్నాడు కదా. నువ్వు ప్రపంచం కూడా లేదను, సుఖం కూడా కోరుకోకుండా అప్పుడు నీకు భగవంతుడు లేడన్న మాటకు అర్థం తెలుసు. భగవంతుడు ఉన్నాడు అంటే, అందుకని ఏం చెప్పారు పెద్దలు, ఏం చెప్పారంటే భగవాన్ ఎవరో అడిగారట వెళ్ళి, భగవాన్ జగన్ మిథ్య బ్రహ్మ సత్యం అంటారు కదా, మరి జగత్తు బ్రహ్మమేనా అని అన్నట. అంటే భగవాన్ అన్నట జగత్ సత్యం బ్రహ్మ మిథ్య అన్నట. ఆయన జగత్ సత్యం అంటే అట్టనే చెప్పాలి, ఇట్లా కూడా చెప్పొచ్చు అని. జగత్తు బ్రహ్మం అయింది, జగతే బ్రహ్మం అనుకో, సత్యం అనుకుంటున్నావు అనుకో, బ్రహ్మ లేడు కదా, అందుకని జగత్ బ్రహ్మ మిథ్య అయిపోయింది. ఈ జగత్తు మీదనే బ్రహ్మ ఆధారపడ్డాడు. మీరు బ్రహ్మ వైపు చూసారా, జగత్తు బ్రహ్మ మీద ఆధారపడదు. మీరు జగత్తు వైపు చూసారా, జగత్తు బ్రహ్మ మీద ఆధారపడదు. జగత్తు ఇక్కడ బ్రహ్మ మీద ఆధారపడుతుంది, అక్కడేమో బ్రహ్మ జగత్తు మీద ఆధారపడతారు. జగత్తు ఉంటే కానీ నీకు బ్రహ్మ తెలీదు. పెద్ద మాట అది, చాలా మంచి మాట. అట్లానే భగవాన్ ఏం చేశారు, ఒక ఆయన ఇడ్లీలు ఏం చేయాలి, నాకు ఏదో ఆశ్రమంలో పని చెప్పండి అని చెప్పారట. చెబితే ఏం పని ఉంది, ఇడ్లీలు వేయమన్నారట భగవాన్, ఇడ్లీలు వేయమన్నారు. సరే ఆయన ఏం చేశారట, ఇడ్లీలు వేస్తే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయాయి, ఉడకలేదు, బాగలేదు, ముక్కలు ముక్కలే. వచ్చి భగవాన్తో చెబితే అగ్నికి వేయాలి ఫస్ట్, అగ్నికి వేయి, ముక్కలు వేయి, మంచి ఇడ్లీలు వస్తాయన్నట్టు వచ్చినాయట. ఇప్పుడు మన హోటళ్ళల్లో కూడా మొదట అట్టు, మొదట ఏదైనా చేసింది అగ్ని పొయ్యిలో పడేస్తారు. మరి భగవాన్ జ్ఞాని కదా, అగ్ని ఉందా, అట్టు ఉందా, పొయ్యి ఉందా అంటే క్రమత ఉంది దానికి. దానికి అది బయటకు వచ్చాక ఒక నియమం ఉంది, మనం కాదంటానికి వీల్లేదు. మనం ఎక్కడ పుట్టామో, ఎట్లా పుట్టామో, నేను మతం మారుతాను, నాకేంటంటే, మరి నువ్వు పలానా కులంలో పలానా హిందూ ధర్మంలో పుట్టావు, మారుతాడు, ఆ స్వేచ్ఛ లేదు నీకు, ఉంది అనుకుంటున్నావు నువ్వు. నీ మొహం నీ ఇష్టం వచ్చినప్పుడు కడుక్కుంటున్నావు, నీ ఇష్టం వచ్చినప్పుడు లేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినప్పుడు స్నానం చేస్తున్నావు. కాబట్టి ఇదంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా, నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను మతం తీసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను గుడికి వెళ్తాను, నాకు మతం లేదు, అది అది సాధ్యం. దానికి క్రమత ఉంది, ఓ డిసిప్లిన్ ఉంది. మీరు రాత్రి నిద్రపోవాలి, పగలు నిద్రపోతే ఆరోగ్యం కాదు. రాత్రి 8 గంటలు నిద్రపోతే ఆరోగ్యం, పసిపిల్లలు ఎంత నిద్రపోతే అంత ఆరోగ్యం. పసిపిల్లలాగా నేను కూడా ఎప్పుడు నిద్రపోతానంటే దాని ఆరోగ్యం. ఒక క్రమత ఉంది దీనికి. భగవాన్ కానీ, గురువుగారు కానీ, పెద్దలందరూ, బుద్ధుడు కానీ ఒక క్రమతని అంగీకరించారు. క్రమతని అంగీకరించాలి, అది ఈశ్వరుడు యొక్క కార్యం. ప్రాణం బయటకు వచ్చిన తర్వాత దానికి ఒక నియమం ఉంది అని చెబుతున్నారు. జగత్తు యొక్క ఉత్పత్తి మొదలుగు దానికి కారణమైన బ్రహ్మ మహద్భయం గొప్పది, గొప్పది భయం కలిగించేది, ఎత్తబడిన వజ్రాయుధం లాంటిది. అందుకని కర్మ తప్పదు, ప్రారంభ కర్మ అనుభవించాలి. మీరు జ్ఞానమైన ఆయన జ్ఞానిని అడిగారట, మీ చుట్టూ ఇంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించడానికి వచ్చారయ్యా, మనకేం అని అంటారట. మనం అట్లా అంటామా, వీడు ఉండకూడదు, వాడు ఉండకూడదు, వాళ్ళు వెళ్ళదు. బ్రహ్మజ్ఞాని అట్టనే ఉత్తమమైన జ్ఞాని ఎట్లుంటాడంటే ప్రతి కర్మ కింద తీసుకుంటాడు. అది వజ్రాయుధం ఎత్తిన లాంటిదంట. వజ్రాయుధంలాగా మనకి మ్యాథ్మెటిక్స్ రావనుకోండి, ఇప్పుడు మీరు ఉన్నారు, లెక్కలు రావు, ఎంపీసీ గ్రూప్ తీసుకోకూడదా? తీసుకోవచ్చు, ఏమో కాదనేది. కానీ తీసుకున్నాక మీకు లెక్కలైతే రావు, లెక్కలైతే రావు, అది అంతే. ఆ కర్మలో లేదు కాబట్టి అది మీకు చదువు బాగా వస్తుంది, మంచిదే. పై ఎదురుగా నిలిచిన రాజును చూసి సేవకులు నియమబద్ధంగా అతని పాలనలో ఎలా నడుచుకుంటారో అలాగా ఈ జగత్తు ఆ క్రమతను అనుసరించే నడవాల్సిందే మనం అంతా. మీరు అది లేదు ఇది లేదని ఊరికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. దేవుడు లేడు, గుడి లేదు, అవి లేవు, ఇవి లేవు, అన్నీ ఒక క్రమతలోనే. ఆ క్రమతను నువ్వు అనుసరించావనుకో, నీ జీవితం మళ్ళీ అమరత్వం లభిస్తుంది, మళ్ళీ దీనికి రావు. ఇది అందుకే ఇండైరెక్ట్గా చెబుతున్నారు, డైరెక్ట్గా కూడా. ఒక క్రమత ఉంది సృష్టికి, సూర్యుడు చక్కగా వస్తున్నాడు, ఋతువులు వస్తున్నాయి,
అట్లానే మబ్బులు వస్తున్నాయి, ఏ కాలంలో ఎట్లా జరగాలి, ఎంత క్రమతే. మీ జీవితం కూడా ఒక క్రమతే, మీ స్వేచ్ఛ లేదు అక్కడ. దాన్ని గుర్తుపట్టడమే మీ స్వేచ్ఛ. ఈ క్రమత ఉంది అని గుర్తుపట్టడమే స్వేచ్ఛ, అదే అమరత్వం అని చెబుతున్నారు. సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు తారలతో కూడినది, సృష్టికర్తతో సహా నియమానుసారం. చివరికి బ్రహ్మకు కూడా నియమం ఉందట. బ్రహ్మ కూడా తన స్వేచ్ఛగా ఉండడు, దాని ప్రకారం నడుచుకోవాల్సింది. సృష్టికర్త కూడా దేని ప్రకారం నడుచుకోవాలి? ఇప్పుడు మనం బండి తీసామనుకోండి, మోటార్ సైకిల్, పెట్రోల్ ఆన్ చేసుకోవాలి, పెట్రోల్ అది ఒక క్రమత. పెట్రోల్ నడవాలి, ఇంజన్లోకి వెళ్ళాలి, అది శక్తిగా మారాలి, అప్పుడు బండి కదులుతుంది. నేను ఇంజిన్ పెట్రోల్ ఆన్ చేయనండి అంటే క్రమత పోయింది. క్రమత పోతే బండి నడవదు, నీకు దుఃఖమే ఉంది. ఎంతసేపు నువ్వు దేవుణ్ణి తలుచుకున్నా ఉపయోగం లేదు. ఆ క్రమతను గుర్తుపట్టడమే స్వేచ్ఛ. చివరికి సృష్టికర్త కూడా, ఈ సృష్టిని చేసిన వాడు కూడా ఒక క్రమతని క్రమతతో చేశాడు. అందుకే ఉపనిషత్తులు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు ఇవన్నీ అందుకు వచ్చినాయి. దీన్ని ఎవరు తెలుసుకోగలదురో, తమ అంతవరకు వృత్తికి సాక్షిగా ఉన్నది ఒకే ఒక తత్వం అయిన బ్రహ్మతత్వాన్ని వారు అమృతులు, మరణధర్మం లేనివారు అవుతారు. ఇక మరణం అనే ధర్మం ఉండదు మీకు, మళ్ళీ పుట్టదు ఇక. కాబట్టి మరణించడం కూడా ఉండదు, ఈ జన్మలోనే ముక్తి వస్తుంది. రామ మాకు ముక్తినివ్వు, ఓ దైవ దేవ మాకు ముక్తినివ్వు, ఈ బాధలు పడలేకపోతే చచ్చిపోయేప్పుడు అనారోగ్యం చేసింది, మళ్ళీ ఈ జన్మ వద్దని కోరుకుంటాడు. ఈ బాధలు పడలేము, జన్మ వద్దు పడుతూ, పిల్లలు అల్లరి వింటలేదు, ఏదో జన్మ వాడు లేకపోయినా బాగుండేది, కనీసం మేమన్నా పోతే బాగుండి, పిల్లలతో భరించలేకపోతున్నాం అని మనసుకు థాట్ వస్తుంది కదా. అంటే మరణమే శరణ్యం. మరణం అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఈశ్వరుడు యొక్క సృష్టి కార్యాన్ని అందులో ఉన్న డిసిప్లిన్, క్రమత డిసిప్లినే. సృష్టికర్తకు కూడా దాన్ని అర్థం చేసుకుంటే మీకు మరణం రాదు, మళ్ళీ ఇక ఈ భూమి మీదకి రావు, ఇన్ని బాధలు ఉండవండి. ఎన్ని బాధలు, ఆర్థిక బాధలు, అనారోగ్య బాధలు, వృద్ధాప్య బాధలు, పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోవటం. ఓ పిల్లాడిని టీచర్ అడిగట, ఏమిట్రా 4 రోజుల నుంచి హోంవర్క్ చేయట్లేదు అన్నాడు. అంటే మా అమ్మ లేదండి అన్నాడు. మిమ్మలేకపోతే నువ్వు చేయటానికి ఏంటంటే మా నాన్నకి రావండి, లెక్కలు రావు అందుకని చేయలేదు. వాళ్ళ నాన్నకి లెక్కలు రావట, అందుకని వాళ్ళ అమ్మేమో ఊళ్ళో లేదు, ఊరు మరి ఎందుకు వెళ్ళిందో, ఊరు వెళ్తారుగా, ఊరుకుంటారా, ఊరికి ఉండలేక మనం అప్పుడప్పుడు అంతే చేస్తుంటాం. ఊరికి ఉండలేక ఏం చేస్తాం, ఊరికి వెళ్తాం. ఊరికే ఉండటం చేత కాదు మనకి, ఆ ఊరికే ఉండటం అనేది చాలా గొప్పదండి. అది మీరు దైవానికి దగ్గర అయిపోతారు. అట్లా ఊరికే ఉండగలిగిన వాళ్ళు పల్లెటూరు వాళ్ళే, సామాన్య జనం ఉన్నారే, నాట్లు వేసుకుంటూ గొర్రెలు బర్రెలు ఏవో చిన్న సంసారం, వాళ్ళు ఊరికనే ఉంటారు. నిజంగా చెప్పాలంటే అద్భుతమైన పరిణామం. చదువుకున్న వాళ్ళు ఉండలేరు ఊరికే, ఏదో వేపకాలతో ఉంటారు. సామాన్యుడు చక్కగా ఉంటాడు. భగవంతుడికి బాగా దగ్గరైన వాళ్ళు సామాన్యులే. వాళ్ళు భజనలు చేయకపోవచ్చు, గుళ్ళకి వెళ్ళకపోవచ్చు, ఇవన్నీ చేయకపోవచ్చు. ఈ మాట చెప్పారు. ఇప్పుడు మీ అందరికీ అందరూ సుఖంగా ఉన్నారా చెప్పండి, ఒక మాట చెప్పండి. ఏ ఒక ఇబ్బందులు ఉన్నాయా లేవా? మరి ఇవి కావాలా వద్దా? ఈ జన్మ ఉందంటే ఇది వద్దన్నా ఉంటాయి. మీ కోరికతో సంబంధం లేదు, తప్పదు అనుభవించాల్సింది. అప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, లంగ్స్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ఏమి తప్పవు ఇవి. మరి ఈ జన్మ ఎందుకు వచ్చింది? కోరుకుంటాం వల్ల వచ్చింది. జన్మ కావాలని కోరుకోకర్ల మీరు, మీకు కోరుకుంటే జన్మ వస్తుంది. జన్మ కావాలని కోరికక్కర్ల మనకి, కోరిక ఉంది అంటే మీకు జన్మ వచ్చినట్టు, ఇది తప్పదు. మరి ఏం, మీ వివేకవంతులు అయితే ఏం చేయాలి, చిన్నగా కోరికలు తగ్గించుకోండి. మరి కోరిక లేకపోతే ఎట్లండి మా పనులు ఎట్లయితే అంటే, అక్కడ భగవంతుడు చెప్పాడు, మీ కోరిక లేకపోయినా జన్మ వచ్చిన తర్వాత వృద్ధాప్యం, మరణం, రోగం ఎట్లయితే వస్తున్నాయో, మీకు ఈ జీవితంలో ఏం జరగాలో అవన్నీ వచ్చి తీరుతాయి. కోరికతో సంబంధం లేదు. ఒకప్పుడు కోరుకున్నాం కాబట్టి ప్రారంభ కర్మ, మీరు చేసిన పుణ్యం పాపాలు ఉన్నాయి కదా, అవి మీరు కోరుకున్నా కోరుకోకపోయినా. ఇప్పుడు మీరు కోటీశ్వర్లు అవ్వాలనుకోండి అవుతారు, కోరుకోకర్లా. మీరు దరిద్రులు అవ్వాలనుకోండి ఎవరు కోరుకోకర్లు అవుతారు. అది ప్రారంభం, దైవము అనే మాటకు అర్థం కర్మ అని అర్థం. అందుకని దైవజ్ఞుడు అంటే కర్మ తెలిసినవాడు, దైవం తెలిసి దైవం అంటే కర్మ అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి, అదే దైవానుగ్రహం అంటాం. అంటే నా కర్మలో ఉంది. ఇప్పుడు మీ అబ్బాయి స్టేట్ ఫస్ట్ రావాలని ఉందనుకోండి, అదే దైవానుగ్రహం. కర్మలో ఉంది కాబట్టి వాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు. కర్మలో లేదు, క్లాసులో తప్పుతాడు వాడు. కాబట్టి ఏది మీకు జరగాలో, రేపు అనారోగ్యం వచ్చేస్తుంది.
రేపు మీకు డబ్బులు రావాలి వస్తాయి, ఈ సంవత్సరం పంటలు బాగుండాలి బాగుంటాయి, మీరు కోరుకోకర్లే. మీకు ఏది ఉందో అది వచ్చి తీరుతుంది. పిల్లలు పశుపక్షాలకు జరగట్లా, పిల్లలు పుడుతున్నాయి, వాటికి ఆరోగ్యం ఉంది, అనారోగ్యం ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయో జరగట్లేదు అంటే మనకు కూడా జరుగుతుంది. మీరు కోరుకోకపోయినా పర్లేదు, కోరుకోకపోయినా ఎట్లయితే మిగిలిన వస్తున్నాయో అట్లా నీ అనుభవం కూడా నువ్వు కోరుకోకుండానే వస్తుంది. ఇది అమరత్వం. ఇది బాగా మనకు అర్థం కావాలి. చిన్నపిల్లలైనా చదువుకుంటూ ప్రేమల్లో పడతారు, ఏం ఉండదు, అది మోహం అంతే. అది చదువుల్లో భాగంగా ఇప్పుడు పిల్లలకి ఏంటంటే, ఒకటి లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, రెండు సెటిల్ అవ్వాలి లైఫ్లో. సెటిల్ అవ్వాలంటే మంచి ఉద్యోగం, మంచి ఐటీనో లేకపోతే ఏదో చేయాలి. ఇంతే సెటిల్మెంట్ అంటే, లైఫ్లో సెటిల్మెంట్ అంటే ఉద్యోగం ఒక్కటే చూస్తున్నారు. నేను మొన్న ఎవరితో అన్నా, మరి నిజమే నీకు, మరి కేవలం నీవు నీ భార్య ప్రేమగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందా, మరి మీ అమ్మ నాన్న బాగుండద్దా అంటే బాగుండాలంటున్నాడు, బాగుండాలంటున్నారు వాళ్ళు, కానీ వ్యవహారంలో వదిలిపెట్టలేకపోతున్నారు. మోహం అంటున్నట్టు జన్మ వచ్చేస్తుందండి, జన్మ మన కోసం ఆగదు, వచ్చేస్తుంది, వచ్చి తీరాల్సిందే. కాబట్టి ఇప్పుడు మనకు ఎవరు పెద్దలు చెప్పిన భగవద్గీత కానీ ఇవన్నీ కూడా కోరికలు తగ్గించుకోండి. చక్కగా మన భజన గ్రూప్ వాళ్ళంతా బాగున్నారు, చక్కగా నామస్మరణ చేసుకోండి, తగాదాలు పెట్టుకోవటం అవన్నీ చేయకూడదు. పక్క వెళ్ళే వాళ్ళతో గౌరవంగా ఉండాలి, ఆశపడకండి, ఎంత వచ్చేది అంత వస్తుంది, మీకు ఏం రాదు అది రాదు. మీరు ఎప్పుడన్నా భజన చేస్తారనుకున్నారా? మీకు ఇప్పుడు కాలంలో వచ్చింది భజన ఉంది మీకు దేహ ప్రారంభంలో, ఊరు ఊరంతా ఎందుకు రావట్లేదు? ఏదో క్రిస్టియన్ మతం వాడు, వాళ్ళకి ఆ భజన ఉంది, మీకు ఈ భజన ఉంది, గుడికి వెళ్ళే ప్రాప్తం ఉంది, యాత్రలు వెళ్ళే ప్రాప్తం ఉంది, ఇట్లనే జరుగుతుంటాయి. మీరు కోరుకోకర్లా, మీకు ఉంటే మీకు మానసరోవరం ఉందో వెళ్ళిపోతారు, మీకు లేదనుకోండి మానసరోవరం కాదు, మనసు దగ్గర కూడా వెళ్ళలేరు మీరు.